వాళ్ళు ఎవరెవరు ఇంటికి వెళ్తున్నారా లేదా, కరెక్ట్గా ఇంటికి వెళ్తున్నారా లేదా? వెళ్ళదు, ఇవాళ నుంచి స్టార్ట్, రేపు నుంచి అట్లీస్ట్ వాళ్ళు హౌస్ హౌస్ వెళ్ళాలి. మిగిలిన చోట్లు లేవు అసలు, కనిగిరి అంటే అందరూ పనిచేస్తారు. సూపర్వైజర్ మీరు సూపర్వైజ్ చేసి రాని ఫోన్ చేసి ఏలోసే 10 మంది అటు ఉండవచ్చు అని అనుకున్నాను, అంతే కదా? వాళ్ళు ఎంపీ బేసి చేసి రీప్లే చేస్తాయి తప్పుడు. సో ఏ ఎందుకు బిఎల్ఓస్ సరిగా వెళ్ళలేదు, వెళ్ళి కలెక్ట్ చేయలేదు ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా నెక్స్ట్ డెడ్ ఎలక్టర్స్ దాకా 12:45 వరకు డెడ్ ఎలక్టర్స్ ఐడెంటిఫై చేశాము. ఇది ఫస్ట్ వీక్ లో మాత్రమే పీడబ్ల్యూ ఓటర్స్ ఐడెంటిఫై చేశాము. దాంట్లో డిఫరెంట్ కేటగిరీలో ఎంతమంది, దాంట్లో F8 అంతా ఇచ్చాము, F6 ఫార్మ్ 6 అంతా ఇచ్చాము. అన్ఎన్రోల్డ్ ఓటర్స్ ఫార్మ్ 6 అన్ని ఐడెంటిఫై చేసాము, పెట్టాను. ఐడెంటిఫికేషన్ ఒక నెంబర్ బిఎల్ఏస్ కి గ్రూప్ పెట్టారా? బిఎల్ఏస్ సెపరేట్ ఉన్నారు. సో ఈ గ్రూప్లో మెజారిటీగా మనం ఎన్ని బిఎల్ఓస్ అటెండ్ చేశారు, ఎంతమంది అటెండ్ అవ్వాలా, సో అది కూడా ప్రతిరోజు చూస్తాం. ఎవరు లాగిన్ చేసి ఏదైనా ఎంట్రీ చేయకపోతే మనకి 0 కనపడుతుంది, ఇది చేయలేదు అని అర్థం. సో దానివల్ల ఒక 10 మంది చేయలేదు అంటున్నారు ఇప్పుడు దాకా. సో ఫస్ట్ డే అరౌండ్ 36 మంది చేయలేదు. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక 10 ఇంకా తగ్గింది, బట్ స్టిల్ ఈ 10 కూడా వివిధ కారణాలు, కొంచెం హెల్త్ లీవ్లో ఉన్నవాళ్ళు ఆర్ అదర్ వేరే ఇంకొక డిపార్ట్మెంట్ వేరే లొకేషన్స్లో డెప్యుటేషన్ చేసిన వాళ్ళు, అట్లాంటి వలన ఈ 10 మంది రాలేదన్నారు. ఇది కూడా ఐడెంటిఫై చేసి రీప్లేస్ చేయమన్నారు. ఒంగోలులో 2, కొండపి 3, 5 దర్శీ ఉంది. ఈ దర్శీ ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు? దర్శీ ఎప్పసో ఈ 5 గురుకు రీప్లేస్మెంట్ ఐడెంటిఫై చేశారా? క్విక్గా పెట్టేసి రాటిఫికేషన్ పంపిస్తాను. ఒంగోలు 2 ఉంది, పర్సన్ లీవ్లో ఉన్నాడా, అది అనాథరెస్ట్ ఆప్షన్ అయ్యారా ఏదని తెలిసిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ టు హౌస్లో ప్రతి ఒక్క బిఎల్ఓస్ ఇంటింటికి తిరిగితే మనకి అది ఫస్ట్ సక్సెస్. అది లేకుండా ఎంటైర్ ప్రాసెస్కి ఇవ్వలేదు. సో మనం 21 స్టార్ట్ చేసాం, ఈ రోజుతో 5th డే అయిపోయింది, అంతే కదా? సో ఫస్ట్ వీక్, సో మనకి ఇంకా 2 వారం మనం ప్లాన్ చేసాం ఇల్లు అన్ని కవర్ చేయడానికి. లాస్ట్ 1 వీక్ ఎక్కడైతే విడిపోయారు, ఇంటికి వెళ్తున్నప్పుడు కొంచెం డోర్ లాక్ చేసుకుండవచ్చు, ఆర్ 1 or 2 డేస్కి హెల్త్ వల్ల కొన్ని ఇల్లు కవర్ చేయలేకపోవచ్చు, ఆర్ స్పెషల్ కేసెస్ ఎక్కడైనా ఒక ఇల్లు ఇంకా ఎక్కువ టైం దూరంగా ఉంటుంది, ఆ ఇల్లు కవర్ చేయాలి. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు, ఆర్ ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి, వేర్ యూ నీడ్ ఒక రోజు వెళ్ళి అక్కడే స్టే చేసి చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి, అట్లాంటి స్పెషల్ కేసెస్ డీల్ చేయడానికి లాస్ట్ వీక్ కేటాయించాం. ఓకే, సో ఫస్ట్ 3 వీక్స్ డ్రైవ్ మోడ్లో ఫోకస్డ్ మేనర్లో ఫస్ట్ ఇల్లు హౌస్ టు హౌస్ కవర్ చేయాలి. లాస్ట్ వీక్ విల్ ఆల్సో కవర్ ట్రై టు కవర్ ఇన్స్టిట్యూషన్ సార్, లేదా ఈ పర్టికులర్ ఫోకస్ పోతే మళ్ళీ మొబిలైజ్ చేయడం కష్టం. దానివల్ల నెక్స్ట్ లాస్ట్ వీక్ వీ కెప్ట్ ఇట్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ సెస్. ఓకే, ఏమేమి ఆ పర్టికులర్ జ్యూరిసిక్షన్లో ఏమేమి స్కూల్స్ హాస్టల్స్ ఆర్ కాలేజెస్ ఉన్నాయో అది అన్ని కవర్ చేయడానికి ఏర్పాటు చేశాం. ఏఆర్ ఈఆర్ఓస్ అండ్ ఏఈఆర్ఓస్ స్పెషల్గా లాస్ట్ టైం చెప్పాము, లాస్ట్ రోజు వరకు పెట్టుకోకుండా మధ్యలో వెళ్ళి ఆ ఇన్స్టిట్యూషన్తో మీటింగ్ పెట్టుకొని డేట్ ఫిక్స్ చేసి ఆల్రెడీ వాళ్ళని ఒక సర్వే చేసుకొని గ్యాప్ అనలే ఐడెంటిఫై చేయడము. మనకు ప్రొఫెసర్స్ కూడా ఇచ్చాము సార్, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, అంత ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్రోల్మెంట్ అయ్యారు, అది తీసుకోమని అది ఒకసారి మీటింగ్ పెట్టారా, కనిగిరి పెట్టారా, స్కూల్ కోఆర్డినేట్ చేస్తారు, మీ తరఫులో ఎవరు వస్తారు, ఇట్లా ఒక అండర్స్టాండింగ్ ఉంటే దాన్ని ఒక కాంప్రిహెన్సివ్ మేనర్లో అన్ని కవర్ చేయవచ్చు. ఓకే, సో సిమిలర్గా మేజర్ దర్శి అని మార్కపోర్ ఉంటుంది సార్, డిఫరెంట్ ఓటర్స్ వాళ్ళు డిఫరెంట్ అడ్రస్లో డిఫరెంట్ దీంట్లో ఉంటారు, బట్ ఫోటో ఒకటే ఉంటుందని ఒక 10,000 అప్లికేషన్ అది. ఈ 10,000 అప్లికేషన్స్ అన్నీ కూడా డూప్లికేట్ ఉండవచ్చు, దాంట్లో సే 50-60% డూప్లికేట్ ఉండవచ్చు, 40 may not be. సో ఈ ఈ మల్టిపుల్ ఓటర్స్ డెలిషన్స్లో ఐ నీడ్ మోర్
ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బిఎల్ఏస్. సో వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటాయి ఇక్కడ ఎవరెవరికి రెండు ఓటు ఉంది, ఎవరికి మల్టిపుల్ ఓట్స్ ఉంది, ఎవరు కావాల్సిన రెండు ఓట్లు పెట్టుకున్నారు, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో మనం వీక్లీ మీటింగ్, పొలిటికల్ పార్టీ మీటింగ్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పెట్టినప్పుడు అట్లీస్ట్ కింద స్థాయిలో ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఏరియాస్ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సెకండ్, ఇంకొకటి ఏం చెప్పంటే ఇప్పుడు ఆధార్ మనం అనుసంధానం దాదాపు 80% చేసాం, ఒంగోలులో ఒక 75% చేశాము, 71% వచ్చింది, దాదాపు 25-30% చేయాల, మిగిలిన చోట్ల దాదాపు 80%. సో ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా 20%, ఇది పోలీస్ స్టేషన్ వారిగా ఎంతమంది చేయలేదు ఆ డేటా ఒకసారి మీకు తెలిసే మీరు ఒక బిఎల్ఓ సార్, బిఎల్ఓ కూడా క్యాన్ గివ్ టు బిఎల్ఎస్, వాళ్ళని ప్రాపర్గా కాన్సిడర్ చేస్తే ఈ డూప్లికేట్ ఎంట్రీస్ మనం టోటల్గా అరిగట్టవచ్చు. వాళ్ళని సపోజ్ ఇప్పుడు ఫామ్ 6B కలెక్ట్ చేయమన్నా, ఎవరు విట్టుపోయిన వాళ్ళు కూడా ఈ ఆధార్ గురించి అనుసంధానానికి ఫామ్ 6B కలెక్ట్ చేయమన్నాము, సపోజ్ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళున్న ఫోటోగ్రాఫ్స్ ఒకసారి ఎలక్ట్రల్ రోల్ చూసి క్లియర్గా ఉందా లేదా చెక్ చేసి, క్లియర్గా లేకపోతే ఫోటోగ్రాఫ్ నియర్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ పెట్టి ఫార్మాట్ పెట్టి